తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల స్థానిక పంచాయతీ కార్యాలయంలో స్టాండ్ తో అమర్చిన శానిటైజర్లను పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కిషోర్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తమ చేతులను శానిటైజర్ తో 20 సెకండ్ల పాటు చేతులు శుభ్రం చేసుకోవాలని కిషోర్ కుమార్ సూచనలు జారీ చేశారు. చేతులతో పట్టుకోకుండా స్టాండ్ కి అమర్చిన ఈ పరికరాన్ని సులభంగా కాలుతో నొక్కితే లిక్విడ్ వస్తుందని కిషోర్ కుమార్ తెలియజేశారు. ప్రభుత్వ కార్యాలయానికి నిత్యం ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారని, వీరందరికీ బాగా ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస, ఎంపీడీఓ కిషోర్ కుమార్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఆఫీస్ వచ్చే సందర్శకులందరూ కూడా, అలాగే సందర్శకులు సిబ్బంది అందరూ కూడా కార్యాలయంలో ప్రవేశించే ముందు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన పెడల్ సిస్టము శానిటైజర్ ఒకటి పెట్టడం జరిగిందండి. మా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గారు కొంచెం ఇన్నోవేటివ్గా దీన్ని తయారు చేయించి మరి ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు మరి ఓపెన్ చేయడం జరిగింది. మరి నా చేతి మీదుగా ఓపెన్ చేయించడం కూడా నేను చాలా భావిస్తున్నాను. ఈ కోవిడ్ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ టైంలో మరి ప్రభుత్వ కార్యాలయాలకు చాలామంది చాలా రకాల పనుల మీద వస్తుంటారు కాబట్టి సందర్శకులు, అలాగే సచివాలయ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా ఆఫీస్లో ప్రవేశించే ముందు మరి ఒకసారి శానిటైజర్ ఉపయోగించి, అంటే ఇది ఉపయోగించడం చాలా సులభంగా ఉందండి. పాదంతో నొక్కు పెడితే శానిటైజర్ వస్తుంది, చేతులకు దాని శుభ్రంగా చేతులకు శుభ్రం చేసుకొని అప్పుడు ప్రవేశిస్తే మరి ఏ రకమైన వైరస్ కూడా గది జరగకుండా ఉండటానికి మరి ప్రభుత్వం రకరకాల ముందు జాగ్రత్తలు పాటిస్తుంది పాటించమని చెప్తుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత త్వరగా మరి కరోనా వైరస్ని మనం పరిమితించిన ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతమంది ఏర్పాటు చేసిన సెక్రటరీ గారిని అభినందిస్తూ మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాం.